ఒక్కొక్క రాక్షసుడు విచిత్రంగా ఏమడుగుతాడంటే నేను తుమ్మెద చేతిలో చచ్చిపోతానంటాడు. అప్పుడు భ్రమరాంబ రూపంలో వస్తుంది. ఒక్కొక్కరు కన్యకామణి చేతిలో చచ్చిపోతానంటారు. అప్పుడు ఆవిడ కన్యకారూపంలో వచ్చి రాక్షస సంహారం చేస్తుంది. ఆవిడ కూడా అవతారాలు స్వీకరిస్తుంది. అప్పుడు నారాయణ ఏమవుతారు? నారాయణీకి అన్నగారు. అంటే అప్పుడు శంకరుడికి బంధుత్వం వరసలో చూస్తే భావమరిది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే అవసరమైతే అదే రక్షకతత్వం ఏం చేస్తుందంటే స్త్రీ స్వరూపంగా వస్తుంది. విష్ణువు కూడా అవతారాలు స్వీకరిస్తారు. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువు ధర్మాన్ని కాపాడుతారు, అమ్మవారు ధర్మాన్ని కాపాడుతుంది. విష్ణువు భక్త సంరక్షణం చేస్తారు, అమ్మవారు భక్త సంరక్షణం చేస్తుంది. విష్ణువు గురుస్వరూపం, అందుకే కృష్ణం వందే జగద్గురు. అమ్మవారు గురుస్వరూపం, గురుమండల రూపిణి. విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. తత్వత మీరు ఆలోచిస్తే నారాయణ నారాయణి రెండుగా ఉండరు. అంటే ఒకసారి చెల్లెల్ని తలుచుకున్నాడు. చెల్లెలు ఎవరు? అమ్మవారే, పార్వతీదేవే. ఇద్దరిది తత్వత ఒకటే. అదే శంకర భగవత్పాదులు చెప్తారు, హరిస్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ. అమ్మా నీకున్న లక్షణం ఏమిటి? ప్రణతజన సౌభాగ్య జననీ. ఎవరైతే ఆవిడ ముందు వంగి నమస్కరిస్తున్నారో వాళ్ళందరినీ ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు విష్ణుస్వరూపంగా నారాయణుడిగా అమ్మవారిని ఉపాసన చేశాడు. దేని కొరకు అంటే, అమ్మ నీ రూపం నేను పొందాలి, నారాయణి నేను కావాలి. నేనై అంటే చెల్లెలు అన్నగారైపోవాలి. తత్వత ఇద్దరు ఒక్కటేగా. రూపం మారడం ఎంతసేపు? భగవంతుడికి రూపమే లేదు కాబట్టి రూపాన్ని పొందేస్తాడు. కాబట్టి నారాయణ స్వరూపం నారాయణీ స్వరూపంగా మారిపోవాలి. మారిపోయి లోకాల్లో రాక్షసుల్ని నేను మోహపెట్టాలి. మోహపెట్టడం ద్వారా వాళ్ళకి అమృతం దక్కకుండా చెయ్యాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. మోహిని స్వరూపాన్ని పొంది రాక్షసులందరికీ అమృతం దక్కకుండా చేశాడు. అక్కడతో అయిపోయింది కదూ. ఈ కథ శివుడు విన్నాడు. అదే పరబ్రహ్మం శివుడిగా ఉంటాడు. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫాలనయన అంటారు భాగవతంలో. మూడుగా కనపడేటటువంటి వాడు ఒక్కడే. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయనే మళ్ళీ పరమేశ్వర స్వరూపంలో ఉన్నాడు. సర్వసాధారణంగా పరమేశ్వరుడికి జ్ఞాన సంబంధమైనవి తప్ప రాక్షస సంబంధంగా అవతారాన్ని శివుడు స్వీకరించాడు. అదో గమ్మత్తు. బాణాసురుణ్ణి చంపనివ్వండి, వ్యాఘ్రాసురుణ్ణి చంపనివ్వండి, త్రిపురాసురుణ్ణి సంపరించనివ్వండి, శివుడు అవతార స్వీకారం చేయడు. శివుడు శివుడిగానే ఉంటాడు. లీలామూర్తులు ఉంటాయి శివుడికి. 63 లీలామూర్తులు ఉన్నాయి. శివుడికి అవతారములు ఉండవు. కాబట్టి శంకరుడు ఈ కథ విన్నాడు. విని మావిడ రూపాన్ని నారాయణ పొందారట. అప్పుడు నారాయణ ఏమవుతారు? నారాయణీకి అన్నగారు. అంటే అప్పుడు శంకరుడికి బంధుత్వం వరసలో చూస్తే భావమరిది. సాధారణంగా అన్న చెల్లెళ్ళు ఒకే పోలికలతో ఉండడం కనపడుతూ ఉంటుంది. అన్న చెల్లి ఒక్కలా ఉంటూ ఉంటారు. మా ఆవిడ రూపాన్ని మా భావమరిది పొందేట, ఇదేమిటో చూడాలనుకున్నాడు. నిజంగా అట్లా ఉంటుంది ఆయనకి తెలీదా? అలా ఎందుకు పొందాడో తెలీదు. అలా నారాయణీ స్వరూపాన్ని విష్ణువు పొందాడు. పొంది ఒక ప్రయోజనాన్ని సాధించాడు. ఆ పొందినప్పుడు ఇలా ఉంటాడు. ఆ పాటి తెలియనివాడు శివుడైతే ఆయన సమగ్రమైనటువంటి జ్ఞానమును పొందినవాడని మనం అంటామా? కాదు. ఏదో ఉంది అందులో రహస్యం అని తెలుసుకోవాలి. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే, స్మరోపిత్వానత్వారతినయనలేహ్యేన వపుష. అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది అంటే, నిజానికి మన్మధుడి శివుడి మూడవ కంటి మంట చేత కాలి బూది కుప్ప అయి కింద పడిపోయాడు. బూది కుప్ప అయి పడిపోయినటువంటి మన్మధుడికి ఎవరికీ కనపడే అవకాశం లేదు. కానీ ఆవిడ రతీదేవికి వరం ఇచ్చింది, నీ కంటికి మాత్రం ఆయన కనపడతాడంది. అంటే అనితర సాధ్యమైనటువంటి శక్తి పరదేవతగా ఆవిడ పొంది ఉంటుంది. పరబ్రహ్మముగా ఏది పొందిందో పరదేవతగా అదే పొంది ఉంటుంది.
అటువంటి నై వరాన్ని రతీదేవి పొందింది. అందుకని ఆవిడ ఒక్కతే మన్మధుడిని చూస్తుంది. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తాడు అంటే మునీనామప్యంతః భగవతి మోహాయ మహతాం. అమ్మా, నీ అనుగ్రహం వల్ల నిజానికి మన్మధుడు అంత శక్తి పొందాడు. ఎందుకని, కాలి బూడిదైపోయిన వాడికి ఇంక శక్తి ఏమిటి? శరీరం లేని వాడికి నిజానికి శక్తి ఇంక ఉండే అవకాశం లేదు మన్మధుడికి. కానీ అమ్మవారు ఏం చేసిందంటే మన్మధుడిని మళ్ళీ శక్తితో ఉండేటట్టుగా, రూపం లేకపోయినా అంతకన్నా ఎక్కువ శక్తినిస్తాను అని సంకల్పం చేసింది. ఎందుకు మన్మధుడిని బతికించడం? మన్మధుడు బ్రతకలేదనుకోండి మనకే ఇబ్బంది. ఎందుకని, స్త్రీ పురుషులు ఇద్దరికీ అనురాగం ఏర్పడితే తప్ప జననము సంభవించదు, వేరొక ప్రాణి పుట్టదు. ప్రాణి పుట్టలేదనుకోండి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? నేను పుట్టాను కాబట్టి నాకు శరీరం వచ్చింది, నాకు శరీరం వచ్చింది కాబట్టి నేను ఈ శరీరంతో భగవంతునికి సంబంధించిన విషయం చెప్పడం కానీ, భగవత్ సంబంధమైన విషయాన్ని మాట్లాడడం కానీ, భగవన్నామం పలకడం కానీ, భగవత్ సేవ చెయ్యడం కానీ సాధ్యమవుతోంది.